రాష్ట్రాన్ని ముక్కల చక్కలు వైఎస్ఆర్ గారు చనిపోయిన తర్వాత చేయటమే కాకుండా ప్రజలకు అండగా ఉన్న జగనన్న మీద తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టడమే కాకుండా వైఎస్ఆర్ గారి పేరును కూడా ఎఫ్ఐఆర్లో చేర్చింది కాంగ్రెస్ పార్టీయే. సో నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం గురించి ఆలోచిస్తున్నారా లేదా అనేది ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఆయన ఎప్పుడు కేంద్రం వెళ్ళి మోడీ గారిని కానీ కేంద్ర మంత్రుల్ని కలిస్తే రాష్ట్ర ప్రయోజనాల కోసమే మాట్లాడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు రోడ్ల మీద కూర్చొని పోరాడరు, మంత్రులతో మాట్లాడి రావాల్సిన నిధుల్ని రాబట్టి ఏ విధంగా అన్ని కార్యక్రమాలని పూర్తి చేస్తున్నారో మీరే గమనిస్తున్నారు. ఈరోజు నేను షర్మిల గారికి ఒక సలహా ఇస్తున్నాను. అమ్మ షర్మిల గారు, రేవంత్ గారు కాంగ్రెస్లోనే ఉన్నారు కదా, మనకు రావాల్సిన 6,000 కోట్ల రూపాయలని రావాల్సిన వాటిని తీసుకురండి, రేవంత్తో మాట్లాడి. అలాగే 180,000 కోట్ల ఉమ్మడి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సోనియా గాంధీతో రేవంత్తో మాట్లాడి తీసుకురావాలి. ఊరికే ఆంధ్రప్రదేశ్లో వచ్చి విషం చెందితే ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్మటానికే చంద్రబాబు నాయుడు, సోనియా గాంధీ ఈరోజు షర్మిల గారిని ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీలో పెట్టి ఈ విధంగా టూర్లు పెట్టిస్తున్నారనేది చిన్న పిల్లోడిని అడిగినా కూడా చెబుతారు. ఎందుకంటే నేను తెలంగాణలో పుట్టాను, తెలంగాణలోనే పెరిగాను, తెలంగాణలోనే పెళ్లి చేసుకున్నాను. తెలంగాణ ప్రజలు నా ప్రజలు, నా జీవితాంతం ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణ ప్రజల కోసమే పోరాడతానని ఒక పార్టీ పెట్టి ఈరోజు ఏ లబ్ధి కోసం ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసిందో తెలంగాణ ప్రజలకి చెప్పాలి. ఏ లబ్ధి కోసం తెలంగాణ ప్రజల్ని గాలి కొదిలేసి ఇక్కడ జగనన్న మీద విషం చిమ్ముతుందో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిల గారు కానివ్వండి, ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి 0 వాల్యూ. ఎందుకంటే ఇదే షర్మిల గారు పాదయాత్రలో కానీ తెలంగాణలో పార్టీలు పెట్టిన తర్వాత కానీ ఆమె స్పీచెస్ ఒకసారి మీకు చూస్తే మీకే అర్థమవుతుంది, రేవంత్ ఒక దొంగ, కాంగ్రెస్ ఒక పనికిమాలిన పార్టీ. ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారు బ్రతుకుంటే కాంగ్రెస్ మొహం మీద ఉమ్మేసుంటాడని మాట్లాడిన వ్యక్తి అదే కాంగ్రెస్లోకి ఈరోజు తన పార్టీని విలీనం చేసి తాను జాయిన్ అయ్యి ఏ విధంగా కాంగ్రెస్ కండువా కప్పుకొని చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ ఎందుకు చదువుతుందో ఆవిడ చెప్పాల్సిన అవసరం ఉంది. ఆవిడ ప్రశ్నలకి జగన్ గారు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం ఈ రాష్ట్రం విడిపోయి నష్టాల్లో, కష్టాల్లో, అప్పుల్లో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ ముంచేసినా ఈరోజు కుంటి సాకులు చెప్పకుండా సమర్థవంతంగా పరిపాలిస్తూ తానిచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళగా పరిపాలిస్తున్న జగనన్నకి ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ అండగా ఉంటారు. ఆయన మీద విషం చిమ్మడానికి వచ్చే నాన్ లోకల్ పొలిటీషియన్స్ చంద్రబాబు నాయుడు అయినా, పవన్ కళ్యాణ్ అయినా, లోకేష్ అయినా, షర్మిల అయినా, వీళ్ళు 2024 తర్వాత ఈ రాష్ట్రంలో కనబడరు, హైదరాబాద్కి పార్సిల్ చేసేస్తారు ప్రజలను కూడా చెప్తున్నా. ఈ పక్క జగనన్న సింహంలాగా సింగిల్గా మేనిఫెస్టో పూర్తి చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి ఈరోజు అన్ని రకాల సంక్షేమం, అభివృద్ధి, అలాగే రాజకీయంగా సముచిత స్థానాన్ని ఇవ్వటమే కాకుండా ఈరోజు 175కి లిస్టు కూడా రెడీ చేసుకున్నారు. కానీ ఆ పక్క ఆడేదానికి ఇంకా ఆటగాళ్లు సిద్ధంగా లేరు కాబట్టి ఇక్కడ వార్ వన్ సైడ్, అది జగనన్నే. సెకండ్ టైం 2024 జగనన్న వన్స్ మోర్ అంటూ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని తెలుసుకోండి. మేడం, కొంతమంది మంత్రి స్థాయి వ్యక్తులు ఇంకా ఎక్కడ పోటీ చేస్తారు అనే ఒక క్లారిటీ లేదు. నగరి ప్రజలతో పాటు రోజా గారి అభిమానులు కూడా వెయిట్ చేస్తున్నారు మేడం ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారని. ఏం క్లారిటీ తలుచుకున్నారు? ఎవరెవరికైతే కన్ఫర్మ్ అయిందో వాళ్ళ పేర్లు ఇంతవరకు అనౌన్స్ చేయలేదు. ఓన్లీ మార్పులు, చేర్పులు మాత్రమే అనౌన్స్ చేశారన్న విషయం మీరు తెలుసుకోవాలి. సో 175కి 175 లిస్టు రెడీగా చేసేసారు జగన్ గారు, అది అందరికీ తెలిసిన విషయం. మేడం, మేనిఫెస్టో అంతా అమలు చేసామంటున్నారు కదా, అంటే మద్య నిషేధం ఎక్కడ అమలు చేయలేదు, అలాగే సిపిఎస్ రద్దు చేస్తామన్నారు 1 వీక్. మీకు చదువుకోవడం రాకపోతే మేనిఫెస్టో మరొకసారి చదువుకుంటే బాగుంటుంది. మద్యపాన నియంత్రణ అనేది చెప్పారు, దాని ప్రకారమే ఏదైతే మీ చంద్రబాబు నాయుడు గారు పెట్టిన 44,000 బెల్ట్ షాపుల్ని రిమూవ్ చేయటమే కాకుండా ఈరోజు లిక్కర్ని గవర్నమెంట్ షాప్స్కి డైవర్ట్ చేసి టైమింగ్ని తక్కువ చేసి ఈరోజు ఎక్కడ పడితే అక్కడ లిక్కర్ దొరకకుండా
పేదవాడిని కాపాడుతూ వాడు సంపాదించిన ప్రతి రూపాయి ఇంటికి వెళ్లే విధంగా చేస్తున్న విషయాన్ని మీరు గుర్తు చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అవి తెలుగుదేశం పార్టీ యూనియన్స్ ఉన్న వాళ్ళు వాంటెడ్ గా చేయిస్తున్నది. ఆ చేయిస్తున్న వాళ్ళ దగ్గరికి మీరు వెళ్లి గుండెల మీద చేతులు వేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినది మీకు అన్ని కూడా సక్రమంగా చేశారా లేదా, గత ప్రభుత్వాలు మీకు మాట ఇచ్చి చేశాయా లేదా అనేది మీరు తెలుసుకుంటే మీకే అర్థమవుతుంది. ఒక ప్రభుత్వంలో అధికారం వచ్చాక ఒకసారే చేస్తారు, సంవత్సరం చేయరు కదా, అది మీరు కూడా తెలుసుకోవాలి. కాబట్టి ఎవరు ఎన్ని గొడవలు ఎలక్షన్ ముందు పెట్టించినా కూడా వారి గుండెల్లో ఏదైతే యూనియన్కి భయపడి అక్కడికి వచ్చి కూర్చున్న వాళ్ళకి గుండెల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారు, జగన్ అన్నకే వాళ్ళు ఓట్లేస్తారు.